ఓం అస్మద్ గురుభ్యో నమః. మా ఆచార్యులైన బిటి రామానుజాచార్య స్వామి వారి దివ్య తిరువడి తామరలకు దాసోహం. శ్రీమతి రామానుజాయ నమః. రోహిణి గారికి, భాగవత గోష్ఠికి అనేక అనేక దాసోహాలు. మా తల్లిదండ్రులకి, మా వారికి దాసోహం తెలియజేసుకుంటూ ఇవాల్టిగా తిరుపాన్ ఆళ్వార్ వారి వార్షిక తిరునక్షత్రం, కార్తీక మాసం, రోహిణి నక్షత్రం, వీరి అవతార స్థలం ఉరయ్యూర్, వీరి ఆచార్యులు విశ్వక్సేనులు, వీరు రచించిన శ్రీసూక్తులు అమలనాది పిరాన్, పరమపదానికి చేరిన స్థలం తిరువరంగం. మన పూర్వాచార్య చరిత్రలో ఆళ్వందార్లకు, తిరుపాణాళ్వార్లకు మునివాహనర్ పట్ల ప్రత్యేక అనుబంధం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆళ్వార్లు రచించిన అమలనాద పిరాన్ అను ప్రబంధానికి పెరియవాచాన్ పిళ్ళై, అలాగే మనవాళ్ల పెరుమాళ్ నాయనార్ మరియు వేదాంతాచార్యులు చాలా అందమైన వ్యాఖ్యానాన్ని రచించారు. అలాగే మనవాళ్ల పెరుమాళ్ నాయనార్ వారి వ్యాఖ్యాన అవతారికనందు తిరుపాన్ ఆళ్వార్ల వైభవాన్ని ఎంతో అద్భుతంగా స్తుతించారు. మొదల ఆళ్వార్లు శ్రీమన్నారాయణుడి పరత్వము మరియు అర్చావతారం యందు వారి ప్రబంధాలను కేంద్రీకరించారు. కులశేఖర్ ఆళ్వార్లు వాల్మీకి వలె శ్రీరామ అనుభవం మరియు అర్చావతారమందు కేంద్రీకరించారు. వేదవ్యాసుడి వలె నమ్మాళ్వార్లు ఆండాళ్ మరియు పెరియాళ్వార్లు కృష్ణానుభవము మరియు అర్చావతారమును అనుభవించారు. తిరుమలసి ఆళ్వార్లు దేవతాంతర పరత్వ నిరసన అంటే ఇతర దేవతల యందు ఉన్న అభిమానాన్ని తొలగించుకున్నారు మరియు అర్చావతార అనుభవమును నిమగ్నులై ఉండేవారు. తిరుమంగే ఆళ్వార్లు అర్చావతార ఎంబెరుమానార్లను దర్శిస్తూ వారి వైభవాన్ని కీర్తించేవారు. వారు విభావతారాల యందు అంటే శ్రీరామ మరియు కృష్ణావతారాల యందు దివ్య దేశాలలో అర్చావతారాలను కీర్తించేవారు. తొండరడిప్పుడి ఆళ్వార్లు పూర్తిగా పెరియ పెరుమాళ్ళని అంటే శ్రీరంగనాథుడిని అనుభవించేవారు. అదే సమయాన వారి పాసురాలలో ప్రతిబంధకములు మరియు ఇతరులకు ఉపదేశములు ఇచ్చుట దృష్టిని సారించేవారు. ఇతర ఆళ్వార్ల కన్నా విలక్షణమైన వారు తిరుపాణాళ్వార్లు. కటవల్లి ఉపనిషత్ అంటే అర్చామూర్తి సంపూర్ణ కళ్యాణ గుణములతో ఆవిర్భవించినవి అని, వాటిని ధృవీకరించిన విధంగా అర్చావతార ఎంబెరుమాన్లను అందులోని పెరియ పెరుమాళ్ళు మీదనే వారి భక్తి భావన పెంచుకునేవారు. కృష్ణుడు అర్జునుడికి దివ్య నేత్రములు ప్రసాదించి విశ్వరూప దర్శనాన్ని ఒసంగినట్లు మరియు అక్రూరుడిని, మాలాకారుడిని మొదలైన వారిని తన సౌందర్యంచే పరత్వముచే ఆకట్టుకున్నట్లు పెరియ పెరుమాళ్ అర్చా సమాధిలో అంటే వారు సాధారణ జనంలో మాట్లాడరు, అలా ఉన్నప్పటికీ ఆళ్వార్లు తన సౌందర్యాన్ని చూపారు. దర్శించిన ఆళ్వార్లు ఆనాటి నుండి పెరియ పెరుమాళ్ దివ్యమంగళ విగ్రహాన్ని అనుభవింపసాగారు. ఆళ్వార్లు పంచమకులమునందు జన్మించారు, అందువలన వారికి సహజంగానే నైత్యము అంటే వినయము మరియు గర్వము లేకుండా సంప్రాప్తించింది. అందువలన వారికి ఇతర ఆళ్వార్ల వలె నైత్యమును భావింపనవసరపడలేదు. అలాగే పెరియ పెరుమాళ్ళు కూడా వారిని అలాగే అనుకొని అన్ని వర్ణములకు అతీతమైన నిత్యసూరుల కులం. తిరువడి ఏ విధంగా శ్రీరామ అనుభవంలోని నిమగ్నులై ఇది తప్ప ఇంకేవి తగవు అని, పరమపదాన్ని కూడా తనకు అవసరం లేదు అని చెప్పారో, అలానే ఆళ్వార్లు కూడా ఎల్లప్పుడూ పెరియ పెరుమాళ్ అనుభవం తప్ప వేరొక విషయమే కోరలేదు. శ్రీరాముడు సుగ్రీవ మహారాజును శ్రీ విభీషణ ఆళ్వార్ని తన వద్దకు తీసుకురావటకు పంపారో, ఆళ్వార్లను పెరియ పెరుమాళ్ శ్రీలోక సారంగ మహామునిని ఆళ్వార్లను పెరియ కోయిల్కి తీసుకురావడానికి పంపారు. శ్రీలోక సారంగ మహాముని ఆళ్వార్లను ఆహ్వానించగా వారి మిక్కిలి వినయంతో క్షేత్రంలోనికి రావటకు నిరాకరించారు. అప్పుడు లోకసారంగముని పట్టుపట్టి ఆళ్వార్లను వారి భుజములపై ఎక్కించుకొని పెరియ పెరుమాళ్ళ వద్ద తీసుకువెళ్లారు. ఆళ్వార్లు తన దివ్య ప్రబంధం అమలనాది పిరాణంలోని 9 పాసురాలను పెరుమాళ్లను చేరు దారిలో పాడి 10వ పాసురంలో శ్రీరంగనాథుని ముఖ్య సన్నిధానంలో పాడి నిత్యులు మరియు ముక్తులు ఆళ్వార్లను కీర్తిస్తూ ఉండగా పరమపదనాథుని నిత్య కైంకర్యంలో
పరమపదానికి చేరుకున్నారు. మామునులు ఆళ్వార్లను కీర్తించుట మనం ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు మనం ఆళ్వార్ల జీవిత చరిత్రని కొంచెం తెలుసుకుందాం. కావేరీ నదీ మీదుగా ప్రవహించు గాలిని ఒక్కసారైనా పీల్చువారికి మోక్షాన్ని ప్రాప్తించును అని అంటారు. మరి ఆ నదీ తీరాన నివసిస్తున్న వారికి సుకృతం ఎలా ఉంటుందో ఊహకు కూడా అందని విషయం. నిచులాపురి అంటే ఉరయూర్ కావేరీ తీరాన ఉన్న పెద్ద పెద్ద దేవాలయాలు మరియు భవంతులు కలిగి ఉన్న ఒక రాజ్యం. సూర్యవంశానికి చెందిన చోళ భూపతి అను ఒక మహారాజు ఆ రాజ్యమును ధర్మశీలుడై నీతివంతంగా పాలిస్తూ ఉండేవాడు. శ్రీ మహాలక్ష్మికి సముద్ర రాజునకు సముద్రం నుండి ఆవిర్భవించినట్లుగా నీలాదేవి అంటే పరమపదనాథుని దేవేరి ఒరయూర్ నాచియార్లుగా ధర్మవర్మ అంటే రంగనాథుని పట్ల ప్రీతి కలిగిన వారు. ఆ ధర్మవర్మ వారి కుమార్తెగా అవతరించారు. ఆవిడ నంపెరుమాళ్ ఊహలలో పెరగసాగింది. ఒకనాడు తాను పుష్పవతి అయిన తరువాత వనమునకు వెళ్ళారు. అదే సమయాన నంబెరుమాళ్ వేటకు వచ్చారు. నంబెరుమాళ్ళని చూసిన ఉరయూర్ నాచియార్ వారి పట్ల అమితమైన ప్రేమను పెంచుకొని వారిని తప్ప అన్యులెవ్వరినీ వివాహమాడనని విన్నవించారు. అది విన్న ధర్మవర్మ మిక్కిలి సంతుష్టుడై నంబెరుమాళ్ వద్దకు వెళ్ళి విషయాన్ని విన్నవించారు. అందుకు సంతసించిన నంబెరుమాళ్ వివాహానికి అంగీకరించి ఏర్పాట్లు చేయమన్నారు. ఎంతో వైభవంగా పెళ్లి జరిపించి ధర్మవర్మ జనక మహారాజు సీతాపిరాట్టిని శ్రీరామునికి ఇచ్చినట్లు ఉరయూర్ నాచియార్ను నంబెరుమాళ్ళకి ఇచ్చారు. రాజు నంబెరుమాళ్లకు శ్రీధనము కింద చాలా ధనమునిచ్చి రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవారు. అదే సమయాన తిరుపాన్ ఆళ్వార్ కార్తీక మాసం రోహిణీ నక్షత్రమున పంచకులమున అన్ని ధర్మాలను అవలంబించి వేరొక కర్మలను అనుసరించవలసిన అవసరం లేనటువంటి కులం. ఆ కులంలో అవతరించారు. వారి కీర్తిని తెలిసిన గరుడ వాహన పండితుడు తమ దివ్య సూర్య చరితాన్ని ఆళ్వార్లందు ఎంబెరుమానార్లచే సంసారమున ఉన్నవారిని తీసుకుని వారికి జ్ఞానాన్ని ప్రసాదించినప్పటికీ తిరుపాన్ ఆళ్వార్లు శ్రీవత్సమని అంటే శ్రీమన్నారాయణుడి యొక్క వక్షస్థలం మీద ఉన్న పుట్టుమచ్చని పొగిడారు. జీవాత్మ జననమునందు మధుసూదన ఎంబెరుమాన్ దీవించిన ఆ శిశువు శుద్ధ సత్వగుణములతో జన్మించారు. ఆ జీవాత్మ మోక్షం మీద మాత్రమే దృష్టి సారించారు అని మహాభారతంలో చెప్పిన విధంగా ఎంబెరుమాన్లు ఆళ్వార్ల జననమందు అనుగ్రహించారు. తిరుప్పాన్ ఆళ్వార్లు నారద భగవానుని వలె అంటే ఎంబెరుమాన్ పట్ల అమితమైన ప్రేమ కలిగిన వారు. వారి గుణములను సంకీర్తంగా గానం చేస్తూ ఉండేవారు అటువంటి నారదమునులవరు మరియు నంబాడువాన్ నిరంతరం తిరుక్కురుంగుడి నంబిని కీర్తిస్తూ ఉండేవారు. కైశిక పురాణ వృత్తాంతంలో చెప్పిన విధంగా బ్రహ్మరాక్షసుని తన పాపములన్నిటి నుండి విముక్తిని ప్రసాదించిన వారి వలె ఉన్నారు. పై చెప్పినవన్నీ చూసిన నిత్యసూరులు ఈ సంసారంలో జన్మించి పెరుమాళ్ గుణములను గానం చేయుచున్నట్లు కనిపిస్తుందనడంలో సందేహమే లేదు. వర్ణాశ్రమ ధర్మాలను పాటిస్తూ ఆళ్వార్లు ఒక్కసారి కూడా శ్రీరంగానికి రాలేదు. ప్రతిరోజు నదికి దక్షిణ దిశగా నుండి శ్రీరంగనాథుణ్ణి చూస్తూ పూర్తిగా ప్రసన్నుడై నిత్యం సుదర్శన చక్రధారియుగా ఆ శ్రీమన్నారాయణుడి కళ్యాణ గుణాలని కీర్తిస్తూ ఉండేవారు. పెరియ పెరుమాళ్ళు కూడా ఆళ్వార్ల గానాన్ని భోగము వలె అనుభవించేవారు. ఒకసారి శ్రీలోక సారంగముని రంగనాథుని తిరువారాధనకు తీర్థాన్ని తీసుకుపోవడానికి కావేరి నదికి వచ్చారు. వారు ఆళ్వార్ల అనుభవంలో నిమగ్నులై ఉండటం గమనించి వారి జన్మ ప్రకారం ఆళ్వార్లను పక్కకి తొలగమని అడిగారు. ఆళ్వార్లు పూర్తిగా భగవద్ అనుభవంలో నిమగ్నులై ఉండుట చేత మహామునుల మాటను వినలేకపోయారు. అప్పుడు మహామునులు ఒక రాయిని ఆళ్వార్ల మీద వేశారు. అది తగిలి ఆళ్వార్ల నుదుట నుండి రక్తం వచ్చింది. ఆళ్వార్లు తాను మహామునుల కైంకర్యానికి అడ్డు వచ్చానని చింతించి వారిని క్షమాపణ వేడుకొని అక్కడి నుండి వేగంగా వెళ్ళిపోయారు. అప్పుడు మహామునులు స్నానాన్ని ఆచరించి నిత్య కర్మానుష్ఠానాన్ని ముగించుకొని పెరియ పెరుమాళ్ కైంకర్యానికి తీర్థాన్ని ఛత్రమును చామరం మేళతాళాలు లాంఛనాలతో తీర్థాన్ని తీసుకువచ్చారు. లోకసారంగా మహాముని చేసిన పనిని చూసి
కలత చెందిన పెరియ పెరుమాళ్లను ఉద్దేశించి నాచియార్ పాన్ పెరుమాళ్లను అంటే ఆళ్వార్లకి మరో పేరు మన సన్నిధి బయట ఎలా ఉంచగలం అని ప్రశ్నించారు. పెరియ పెరుమాళ్లు కోపించిన వారే సన్నిధి తలుపులను కోపంతో మూసివేసి లోకసారంగ మహామునులను మా ప్రియభక్తుణ్ణి ఈ విధంగా ఎలా చేశారు అని ప్రశ్నించారు. లోకసారంగ మహాముని వెంటనే తమ తప్పును తెలుసుకున్నవాడై తన మీద తనకే కోపం వచ్చింది. నేను ఇంతటి పెద్ద భాగవత అపచారం చేశానా, దీనిని సరిదిద్దుకోవడం ఎలా అని పెరియ పెరుమాళ్లను అడిగారు. పాన్ పెరుమాళ్ల పట్ల ప్రేమతో మరియు తనకున్న స్వతంత్ర అధికారంతో వెళ్ళి ఆళ్వార్లను మా వద్దకు భక్తితో మీ భుజాలపై కూర్చుండబెట్టుకొని తీసుకురమ్ము అని ఆదేశించారు. మరుసటి రోజు ఉదయమున నిద్రలేచి అక్రూరుని వలె ఈరోజు నాకు మంచి శుభం కలుగు దినం, అద్యమే సఫలం, జన్మ సుప్రభాత చ మేనిచ అంటే ఈరోజు నా జన్మకి అర్థం మరియు ఈ ఉదయమున శుభము కలిగించున్నది ఏంటి అంటే కంసుడు బలరామకృష్ణులను మధురకు తీసుకురమ్మన్న రోజు. కావేరి నది ఒడ్డుకు కొందరి భక్తులతో వెళ్ళి స్నానం ఆచరించి నిత్య అనుష్ఠానాన్ని చేసుకున్నారు. సుదూరమపి గంతవ్యం ఎత్ర భాగవత స్థితః అంటే భక్తుడు దూరంగా ఉన్నప్పటికీ మనమే వెళ్ళి వారికి సేవ చేయాలి. శ్రీరంగానికి దూరంగా ఉన్న తిరుప్పాన్ ఆళ్వార్ వద్దకు లోకసారంగ మహాముని వెళ్ళారు. తిరుప్పాన్ ఆళ్వార్ ఎన్నో అందమైన వనములు కల శ్రీరంగం వైపు తిరిగి శ్రీరంగనాథుణ్ణి కీర్తిస్తూ ఉండేవారు. లోకసారంగ మహాముని ఆళ్వార్ల కాళ్లపై పడి ఆళ్వార్లను నమ్మెరవాళ్ ఆదేశానుసారం శ్రీరంగానికి విచ్చేయవలసిందిగా కోరారు. ఆళ్వార్లు తాను తక్కువ కులంనందు జన్మించానని, చాతుర్వర్ణంలో పుట్టినందుకు తాను శ్రీరంగ ప్రవేశానికి అనర్హుడు అని తిరస్కరించారు. శ్రీలోకసారంగ మహాముని వెంటనే, అవును మీరు మీ పాదపద్మాలను శ్రీరంగంలో పెట్టకూడదు, కానీ నా భుజాలపై కూర్చోండి, నేను మిమ్మల్ని శ్రీరంగనాథుని వద్దకు మోసుకు వెళతాను అని పెరియ పెరుమాళ్ ఆదేశంగా చెప్పారు. అది విన్న ఆళ్వార్లు భగవంతునికి మరియు భాగవతులకు ప్రపన్నుడైనటువంటి వాడై పెరియ పెరుమాళ్ ఆజ్ఞను మరియు లోకసారంగ మహాముని మాటలను తిరస్కరించలేక ఎంపెరుమాళ్ళ అనుగ్రహం తలుచుకొని అన్ని కర్తవ్యాలను వీడి లోకసారంగ మహాముని మాటకి కట్టుబడ్డారు. లోకసారంగ మహాముని అత్యంత ఆనందాన్ని పొందినవాడై ఆళ్వార్లను ఎత్తి తన భుజాన కూర్చుండబెట్టుకొని శ్రీరంగం వైపు తీసుకువెళుతూ ఏలనగా అధివాహకులు అంటే జీవాత్మ తుది ప్రయాణాన పరమపదానికి దారిచూపువారు అని, ముక్తులవుతున్న జీవాత్మని తిరుమామణి మండపాన్న అంటే పరమపదనాథుడు వారి దివ్య మహిషీలతో మరియు నిత్యసూరులతో కూర్చుని ఉండే చక్కగా ఆభరణాలతో అలంకరించిన మండపం తిరుమామణి మండపం వద్దకు తీసుకువెళుతున్న వారి వలె ఉన్నారు. పెరియ పెరుమాళ్ నిత్యసూరులకు మాత్రమే దర్శింపచేసే వారి దివ్య రూపాన్ని ఆళ్వార్లకు అనుగ్రహించారు. ఆళ్వార్లు వీణతో అమోఘమైన సంగీతంతో వారి అమలనాథ పిరాన్ ప్రబంధాన్ని ప్రారంభించారు. వారు 9 పాసురాలను సన్నిధికి వెలుపల పాడారు. వారు పెరియ పెరుమాళ్ సన్నిధికి చేరగానే పెరియ పెరుమాళ్ వారికి ఇచ్చిన దర్శనం శ్రీరంగ మహత్యంలో అద్భుతంగా వివరించబడింది. చక్కగా అలంకరించిన కిరీటము కలవాడు, చేతికి కేయూరములు కలవాడు, వజ్రఖచితమైన చెవి ఉంగరాలు కలవాడు, స్వచ్ఛమైన మంచి ముత్యములు మాల కలవాడు, శ్రీ కౌస్తుభమణి తన విశాలమైన వక్షస్థలం మీద కలవాడు, పరాక్రమమును సూచించే వక్షస్థలం మీద శ్రీ మహాలక్ష్మి నిత్యంగా కలవాడు, పట్టు పీతాంబరధారి అందమైన వడ్డాణము కలవారు, అద్భుతమైన పాదభూషణములు కలవారు, మెత్తటి అందమైన యజ్ఞోపవీతం కలిగినవారు, అపారమైన కరుణతో ఒక చెయ్యి తల క్రింద మరో చెయ్యి చాపి తన పాద పద్మముల వైపు ఉంచువాడు, కొద్దిగా వంపుగా మరియు నిలువుగా గల పాదాలను కలవాడు, చక్కని పొడుగుగా ఉన్నవారు, బలిష్టమైన భుజాలు కలిగినవారు, చక్కగా అలంకరింపబడినవారు. తిరు అనంతాళ్వాన్పై పవళించిన వాడిని బ్రహ్మదేవుడు ఆరాధించారు. ఆళ్వార్ సన్నిధి లోపలికి వచ్చి సామాన్య మానవుడి నుంచి బ్రహ్మదేవుడి వరకు ఆరాధించినటువంటి
సుందరమయమైన ఎంబెరిమాన్ను చూసి చంటి పిల్లాడు తనకు ఆధారభూతమైన తల్లి రొమ్ముల వైపు ఎలా చూచునో ఆళ్వార్లు కూడా ఎంబెరిమాన్ల దివ్య పాదపద్మాల్ని చూశారు. ప్రపన్నుడికి ఆధారం జీవనం పెరియ పెరుమాళ్ పాదపద్మమే కదా. ఇందువల్ల ఆళ్వార్లు తమ మొదటి పాసురంలో అరంగత్తమ్మాన్ తిరుక్కమలపాదం వందు ఇన్ కన్నిన్ ఉళ్ళన్ ఒక్కిండ్రదే అంటే నా స్వామి శ్రీరంగనాథుని పాదములు బయటికి వచ్చి నా కళ్ళల్లోకి ప్రవేశించెను అని గానం చేశారు. అరంగత్తమ్మాన్ అనగా శేషత్వము, ఎంబెరుమాన్లే ప్రభువు అని, కమలం పద్మము అనగా భోగ్యత్వం మరియు పాదము అనగా ఉపాయత్వం లక్ష్యాన్ని చేరుటకు మార్గము అని పెరియాళ్వార్ తన పెరియాళ్వార్ తిరుముజీ 2వ పథకంలో 20 పాసురాలలో ఎంబెరుమాన్ల తిరువడి నుండి తిరుమూడి వరకు కీర్తించారు. అదేవిధంగా లోకసారంగ మహామునిచే తీసుకురాబడ్డ తిరుప్పాన్ ఆళ్వార్ పెరియ పెరుమాళ్ సుందరమైన దివ్య మంగళ రూపాన్ని అంటే తిరువడి నుండి తిరుముడి వరకు చూసి హృదయం నందు పొంగిన ఆనందం అమలనాది పిరాన్ దివ్య ప్రబంధం రూపంలో మన సంప్రదాయ సారంలో తిరుమంత్రార్థం తెలిపిన విధంగా ప్రసిద్ధి పొందింది. పెరియ పెరుమాళ్ ఒక్కసారిగా తిరుప్పాన్ ఆళ్వార్లను తన వద్దకు అందరూ చూస్తుండగా ఈ పాంచభౌతిక దేహంతోనే స్వీకరించారు. ఆళ్వార్లు పెరియ పెరుమాళ్ పాద పద్మముల నుండి పరమపదానికి అధిరోహించారు. తిరుప్పాన్ ఆళ్వార్ తనియన్ ఆపాద చూడామనుభూయ హరింశయానం మధ్యే కావేరీ దుహిత ముదిరాంతరాత్మ అద్రశ్రుతం నయనయోర్విషి అంతరాణం యో నిశ్చికాయ మనవై మునివాహనంతం అడియన్ రాణి రామానుజదాసి.